గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవచ్చునని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని నార్త్ ఆములూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకి గ్రామస్తులు పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గ్రామ సభలు నిర్వహించుకోవడం ఇది మంచి పరిణామమని, దీని ద్వారా గ్రామాల్లోని సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే వివిధ శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరీముల్లా, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా మా గ్రామం బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డలు బాగా చదువుకోవాలి, మన గ్రామం మనం శుభ్రంగా చూసుకోవాలి, మన ఇంటిని ఎలా శుభ్రపరచుకున్నామో మన ప్రాంతం, మన ఊరు, మన అన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద మనందరం బాగుపడాలంటే ఏం కావాలి అనే దాని మీద ఈ ప్రాంతం అంటే వ్యవసాయదారులకి అనుభవం ఉండాలంటే ఏం చేయాలి వాటి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ బాగుంది అంటే, గ్రామం బాగుంది అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి. అంటే వాళ్ళకి ఆరోగ్యవంతంగా ఉండాలి, రెండు వ్యవసాయపరంగా వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చాలి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, కరెంటు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరిస్తే ఆ గ్రామం స్వర్ణ గ్రామ పంచాయతీ అవుతుంది, అంటే బంగారు పంచాయతీ అవుతుంది అర్థం. అది జరగాలి అనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్ళీ చేశారు. ఆఖరి పంచాయతీలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈరోజు మోటార్లు రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక గ్రామ పంచాయతీ సర్పంచులు నలిగిపోయారు. గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క శానిటేషన్ కూడా పూర్తి కాలేదు. ఎప్పుడో కాలం కడితే ఇది పల్లె ప్రాంతం, పల్లె ప్రాంతంలో ఎక్కువగా ప్రతి ఇంట బరువులు ఉంటాయి, వాటి నుంచి వచ్చేటువంటి చెత్త చెదారం అంతా కాలువలు ఉండిపోతే నిరంతరం కూడా కాలువలు అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా డిసింఫెక్ట్ చేస్తూ ఉండాలి. అటువంటి కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి డ్రైనేజీలు రావాల్సిన నీళ్లు రోడ్ల మీద పారుతున్నాయి, ఇంటింటికి నీళ్లు కావాల్సిన ట్యాంకుల్లో నీళ్లు రాని స్థితిలో ఉంది, వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కాల్సింటే వాటర్ అనేది ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నీటికి ఏమైనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యం ఇదైతే గంగా మహాప్రభు కలుగుతున్న గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామాలన్నీ కూడా పట్టణాలకు దీటుగా గ్రామాలన్నీ బాగుపడాలి అనే ఆలోచనతో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రభుత్వాన్ని పెట్టింది. మాటలు లేకుండా చేస్తున్నారు. కానీ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఊరందరూ అనుకుంటే ఈరోజు పొలాల రోడ్లు చాలా తక్కువ ఉంటాయి. అదే ఆ బాధ ఏమి వేస్తే ఆటోమేటిక్గా మీ పొలాలన్నీ రేట్లు పెరుగుతాయి. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆక్రమించినటువంటి బాటలు కొంత వదులుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం.
ప్రతి బాటని గవర్నమెంట్ సర్వే చేత సర్వే చేపించి బాటగా వేస్తే ఉపాధి హామీ ద్వారా రెండు పక్కల మట్టి కొట్టి ముందు రోడ్డు వేస్తే రోడ్డు ఫార్మ్ జరిగితే తర్వాత మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనూ ఉపాధి హామీలోనూ మెటల్ రోడ్డు వేసిస్తాం. కొంతకాలానికి అదే తార్ రోడ్డుగా రూపాంతరం జరుగుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రవాణా జరగాలంటే ఓన్లీ బస్సుల్లో ఎక్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే తార్ రోడ్డు వేసిందో ఆ తార్ రోడ్డు మీద బస్సులు వచ్చాయి. ఆ బస్సుల్లో మనం ప్రయాణం చేసాం. కానీ ఈరోజు కాలం మారింది. ప్రతి ఇంట కారు ఉంది, ప్రతి ఇంట బైకులు ఉన్నాయి. కాబట్టి ఎంత షార్ట్ కట్ లో మనం ఏ ఊరికి పోవాలంటే తిరిగి పోవాల్సిన ఆర్టీసీ పోయినట్టుగా మనం పోవాల్సిన అవసరం లేదు. మన గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోవడం షార్ట్ కట్ రోడ్లు ఎన్ని ఏర్పరచుకుంటే అన్ని షార్ట్ కట్ల ద్వారా మన పళ్ళు మీద ఆటోల ద్వారా మన కార్ల ద్వారా పోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీకు ఆయిల్ ఖర్చు తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది. కాబట్టి గ్రామం ఆలోచించాల్సింది, గ్రామ కమిటీ ఆలోచించాల్సింది, గ్రామ ప్రజలు ఆలోచించాల్సింది. మన గ్రామంలో ఉన్నటువంటి బండ్లు పాటలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు రికార్డ్స్ పెట్టండి అని చెప్పి పంచాయతీ సెక్రటరీకి కానీ ఫీల్డ్ రిజిస్ట్రీకి కానీ పర్వ గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్కి ఎంపీటీ సభ్యులు అందరినీ కూడా కోరుకుంటున్నా, మీ గ్రామం బాగుపడాలి. ఎవరో వచ్చి ఏదో చేయటం కాదు, మన ఊరిని మనం బాగుపరచుకున్న దానికి నాన్ని మీరు పలికితే మీకు తోడుగా మీ చేతిలో చేయాల్సి నడిచేదానికి కావాలి. ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా కావాలి కృష్ణాడు మీకు అండగా ఉంటానని దానికి నాంది పాఠమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఉపాధి హామీ పరంగా కావచ్చు, మీ పంట కాలంలో ఎప్పుడు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ ఈ రోజున మనం ఒక్కరోజు స్నానం చేయలేకపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఎండాకాలంలో పదని పొలాలకు పోతే నీళ్లు తాగటానికి కూడా నీళ్లు లేదు, గుంటలు ఆక్రమించున్నారు. దయించి ఎక్కడైతే పంచాయతీ రాజుకు సంబంధించిన గుంటలు ఉన్నాయో, గ్రామ గుంటలు ఉన్నాయో, వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని దీంట్లో పెట్టండి అని చెప్పి నేను అధికారులను కూడా కోరుతున్నా. మీరు కూడా అర్జీలు ఇవ్వండి అని మిమ్మల్ని కూడా కోరుతున్నా. ఎంతటి వారు ఆక్రమించినా ఆ గుంటల్ని ఎత్తు పరిస్థితుల్లో తీపిచ్చి సిల్క్ తీపిచ్చి అక్కడ దాన్ని చేస్తే బర్రెలకి ఎంత నీళ్ళల్లో పొనుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటే అంత పాలు ఎక్కువ ఇస్తాయి. కాబట్టి ఎండాకాలంలో నీళ్లు తాగేదానికి కానీ మీ గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, బర్రెలు కావచ్చు, నీళ్లు తాగేదానికి గుంటల్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలి. పూర్వీకులు అమాయకులే కాదు, గతంలో గుంటలు పెట్టింది. ఈరోజు మన స్వార్థం కోసం అందుకని మనకి ఎన్ని వేల చెప్పులు వస్తున్నాయి. పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, మన ఊరిని మనం శుభ్రపరచుకుంటే జబ్బులు కూడా తగ్గుతాయి. ఒకటి జబ్బు అనేది తినే తిండి ద్వారానో తాగే నీటి వల్ల, ఈ రెండు కారణాల వల్ల, మూడు పీల్చే గాలి వల్ల. మనం పొల్యూషన్ గాలి పీలుస్తున్నాం కాబట్టి చెత్త చెదారం మన పక్కనే పెట్టుకుని ఈరోజు మనకి జబ్బులు వస్తున్నాయి. వీటిని అరికట్టగలిగితే మనం కూడా ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ సారాధ్యం అంటే అర్థం లేదా సోదర గ్రామ పంచాయతీ అంటే అర్థం బంగారం అయిపోతాయని కాదు. ఊరు ఆరోగ్యవంతులు అవుతారు, ఊళ్ళన్నీ సిమెంట్ రోడ్లు అయిపోతాయి, పంట పొలాలన్నీ కూడా పచ్చదనంగా ఉంటుంది, కాలువలన్నీ నీరు పారడానికి అనుకూలంగా ఉంటుంది, పశువులు మేతలు పోవడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని సస్యశ్యామలమైనాడు ఆ గ్రామం బాగుంటుంది. అదే గ్రామ స్వరాజ్యం, అదే స్వర్ణ గ్రామ పంచాయతీ. ఆ విధంగా చేయాలంటే అది మీ అందరి చేతుల్లో ఉంది, అధికారుల చేతుల్లోనో మా చేతుల్లో ఏంది కాదు. మేము వచ్చి గంట చేపి చెప్పిపోయాం, మీలో మార్పు రావాలి, మీలో స్వార్థం తగ్గాలి. ఎప్పుడైతే స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం కోసం మీరందరూ కృషి చేస్తారో ఆటోమేటిక్గా మీ గ్రామం అంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. చాలా ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ పెట్టారు, అగ్రికల్చర్ పరంగా పెట్టారు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మీ స్కూల్ బిల్డింగ్లు కాంపౌండ్ వాల్స్, ఎక్కడ బోర్డు లేవు అక్కడ బోర్డు వేసే కార్యక్రమం, ఎక్కడైతే మంచి సదుపాయం లేదో ఆ సదుపాయాలు కల్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఉపాధి హామీ ద్వారా ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చి పనిచేసేదానికి ఈరోజు నాంది పలికాం. రేపు రమ్మంటే రాదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అజెండాలో లేని అంశం ఈ సంవత్సరంలో మళ్ళీ మీకు అందరూ గుర్తొచ్చి ఆ రోజు మాకు ఇది కావాలి అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ పంచాయతీ సర్టిఫికెట్తో మాట్లాడి ఆమె కూడా చెప్పి అప్పుడే పేజీలు నింపి మా అందరి సంతకాలు పెంచుకుంటుంటే
ఇంకొక రెండు ప్రజలు ఖాళీగా ఉంచండి అమ్మా, గుర్తించినప్పుడు రాసుకుంటారని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు మళ్ళా ఒకరోజు గుర్తొస్తాయి, మళ్ళీ ఆ రోజు వన్ ఇయర్ పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ప్రాణ తీర్మానం, ఇది పంచాయతీ సర్పంచికి సంబంధించిన కార్యక్రమం కాదు, సర్పంచ్ చేతులు లేదు. అందరూ కలిసి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇక్కడ అందరూ అర్జీలు ఇవ్వచ్చు, అందరి దగ్గర పాల్గొనవచ్చు, అందరూ తీసుకున్న తీర్మానాన్ని, ఏ ఒక్క తీర్మానాన్ని కూడా దయించి ఆపొద్దని కూడా అధికారులు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు పెట్టిన కార్యక్రమాన్ని, ఇది ఏ ఒక్కరు సొత్తు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు. ఈ 100 సంవత్సరం పాటు చేయాలనేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని దయచి లోకల్ నాయకులు రాజకీయం చేయొద్దని కూడా సందర్భంగా నేను అందరం కూడా తెలియజేస్తున్నా. దాన్ని అటువంటి ఓటు చేస్తే నేను టాలరేట్ చేయని కూడా గమనించింది అందరూ కూడా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఇంటి వద్దు మీరు పంట పొలాలు మీరు ఫామ్ పాలు తోలుకుంటారంటే, ఒక గుంటం చేసుకుంటారంటే ఆ గుంట కూడా ఉపాధి హామీ ద్వారా ఈరోజు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. పంట తోటలు వేసుకుంటారంటే దాదాపు 25 పంట తోటలకు సంబంధించిన, ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు కానించి, గుంటలు కానించి, ఫ్రూట్స్ కానించి, అవి కాపు కాసేంత వరకు వాటికి మెన్యూర్ ఇచ్చే కానించి అన్ని పథకాలు చేసేదానికి కూడా ఈరోజు ఉపాధి హామీదారు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దీంట్లో పొట్టు పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందాక 5 మాత్రమే పండ్ల తోటలు వేస్తామని చెప్పి దాంట్లో తీర్మానం చేస్తున్నారు. ఏమి అప్రోలు పట్టుకోవద్దు, ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా గమనించకండి, రాయండి. ఇది ఒక్కరి సొత్తు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు, చంద్రబాబు నాయుడు గారి తీవ్రతో జరిగే సొత్తే తప్ప ఇది ఏ ఒక్కరు కార్యక్రమం కాదని విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పంచాయతీ చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వర్షాలు లేక కూలి వాళ్ళకు ఉపాధి దొరకటం లేదంటే ఇతర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉపాధి లేక ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పిస్తే, కనీసం 4 రోజుల పాటు వాళ్ళకు పని దొరికితే, రోజుకు 300 రూపాయల లెక్కన ఈ 4 రోజులు ఈ 100 రోజులు వాళ్ళు పనిచేస్తే, కొంతకాలం వ్యవసాయ పనులు ఊళ్ళల్లో ఉంటాయి, కొంతకాలం వాళ్ళ సొంత పనులు ఇళ్లలో ఉంటాయి, కొంతకాలం వాళ్ళ సొంత పొలాల్లో పనులు ఉంటాయి. అది కాకుండా ప్రభుత్వ పరంగా ఇంకొక 100 రోజుల పాటు వాళ్ళకి పని కల్పిస్తే, సంవత్సరానికి 200 నుంచి 250 రోజుల పాటు కూలి పనులు పోతారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక స్తోమత వాళ్ళకి వచ్చేదానికోసంగా ఈరోజు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సభ్యులందరూ కూడా జాబ్ కార్డు తీసుకుంటున్నారు, అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, సంతోషంగా ఉండేందుకు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మన అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మేము అందరం వచ్చింది ఏంటంటే, ఒక సంవత్సరం లోపల, ఈరోజుకి ఈరోజు కాదు, ఒక సంవత్సరం లోపల ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే, ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తే, సంవత్సరం తర్వాత ఇది స్వర్ణ గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది. ఆ స్వర్ణ గ్రామ పంచాయతీగా ఏర్పడాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎక్కడ ఉన్న అధికారులు కాదు, గ్రామంలో ఉండే ప్రజలతో మమేకం అవ్వాలి, గ్రామంలో ఉండే ప్రజలతో వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోవాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏమి కావాలో అడిగి, వాళ్ళు ఏమి అడిగితే అవి పెడితే ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించగలిగితే ఆటోమేటిక్గా గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు అయినటువంటి విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు అందరూ కూడా కలిసి ఈ రోజున ప్రతి గ్రామంలోనూ గ్రామ పంచాయతీలో ఈరోజు సచివాలయంలో ఈ గ్రామ సభలు కండక్ట్ చేయమన్నారు. అందుకని మీరు అందరూ వచ్చారు, కానీ గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మాజీ సర్పంచ్లు కావచ్చు, అందరూ కూడా ఇంకా జనాలను పిలవాలి. ఇది మీ గ్రామం కోసం, మీ ఊరి కోసం అధికారులు అందరూ మీ ముందుకు వచ్చి మీకు ఏం కావాలో అడగమంటున్నారు. అడిగిన దాన్ని
చెప్పడం కాదు, ఒక అధ్యరూపంలో ఇమ్ముంటున్నారు. అధ్యరూపంలో కూడా కాదు, అందరి సమక్షంలో బుక్లో రాయండి, రికార్డ్ చేయండి, అందరూ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కూర్చొని ఇక్కడ సంతకం పెట్టి ఈ గ్రామానికి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి, వీటిని ఒక ఆటంలో తీసుకొని ఏవైతే చేయటానికి అవకాశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ పూర్తి చేస్తామనే దానికి, మిమ్మల్ని హీరోలు చేసేదానికి, మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచేదానికి, మీ సమస్యలు పరిష్కరించేందుకు ఈ రోజున అధికారులు మీ ముందుకు వచ్చారు. అందుకని మీరు ఈరోజు మీకు ఇంకా ఉంటారు, మేము వెళ్ళినా కూడా అధికారులు మీ దగ్గర ఉంటారు, మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, మీ ఫీల్డ్ ఎక్స్పెక్ట్ ఉంటారు, అదేవిధంగా మిగతా అధికారులు కూడా ఉంటారు. ఇంకా గుర్తు చేసుకుని మీ గ్రామానికి సంబంధించిన సమస్యలని మీరు తెలియజేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా జరిగేటువంటిది ఓన్లీ పంటకాలం తీయటం, భూమికి తీయటం, ఈ పంటకాలం తీసే మట్టి తీసుకొని గట్టు నేయటం, వర్షాకాలం రాగానే మళ్ళీ మట్టి తారు మళ్ళా కాలంలో బూడటం, బూడిన కాలం మళ్ళా తవ్వటం, ఇంతకంటే చేశారు తప్ప పర్మనెంట్ కార్యక్రమాలు అనేవి జరగాలి. ఇక్కడ నుంచి పర్మనెంట్ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ఏం చేస్తే మీ ఊరు బాగుంటుంది అనేది ఆలోచించండి. పంటకాలం తీసేదానికి అలవాటు పడిపోయినారు ఫీల్డ్ అసెంబ్లీ అధికారులు, దానికి అలవాటు పడిపోయినారు. అది కాదు మనం చూసుకోవాల్సింది, మన పంట పొలాల్లోకి రేపు అందరూ పంట వేసిన తర్వాత మీ పిండి కట్టలు ఎత్తుకొని పోవాలి అంటే బజార్ మీద నెత్తిని పెట్టిన మా గట్లు మీద నడిచిపోయి మీ పంట పొలాల్లో పిండి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరికీ నేను ఈ గ్రామ సర్పంచ్ కావచ్చు, అందరికీ తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నా, మీ గ్రామ విఆర్ఓ దగ్గర మీ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో బ్రిటిష్ కాలం నాటు పంట పొలాల్లో బాటలు చాలా ఉన్నాయి. ఈ బాటలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ బాటలన్నింటినీ కూడా మీరు ఒకప్పుడు మనకు ఉండేటంతా సంపద బర్రెలు గొర్రెలు మేకలు ఆవులు, ఈ మందమైన పోయి మేపడానికి పొలాలకు పోవడానికి బర్రెలు గుంపుగా పోవాలంటే ఆ బాట కూడా చాలా అడల్ఫుల్గా ఉంది. తెలియజేయండి. అదేవిధంగా మీ గ్రామంలో నీటి సంరక్షణ కోసం నీళ్ళు ఎంత ఇంపార్టెంటో చాలా ఆలోచించండి. ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక కార్యక్రమాన్ని చెప్పారు మన సోమశేఖర గారిలో, ఈ రాష్ట్రానికి నీరుని మనం విడిచిపెట్టుకోవాలి, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ సంపద దొరుకుతుంది, నీళ్ళ వల్లే మనం బాగుపడతాం. ఒక్క సంవత్సరం నీళ్ళు లేకపోతే మన పంట పొలాలు భూమి అవుతుంది, మన తాగడానికి నీళ్ళు, అంతట సంపద ఏంటంటే నీరు. ఎక్కడ నీరు దొరికితే సముద్రపాలు కాకుండా ఎక్కడ గుంటల్లో నిల్వ చేయాలి, లేదా ముగ్గురు గుంటలు ఏర్పాటు చేయాలి, లేదా చెక్డాములు ఏర్పాటు చేయాలి, మీ ఊళ్ళో వాగులు ముంకలు ఉంటే ఎక్కడన్నా చెక్డాములు పెట్టాల్సి వచ్చినా కూడా ఆ విషయాన్ని కూడా కొంచెం చెక్ చేసి పెట్టండి. నేను మళ్ళా ఈ కాపీని కూడా ప్రతి ఊరికి సంబంధించిన కాపీని కూడా మీ తొందరలో వాళ్ళ దగ్గర తీసుకొని ఆర్డర్లు పెట్టి నేను కూడా ప్రయత్నం చేసి వీలైనంత వరకు గ్రామానికి అభివృద్ధి చేసేదాన్ని కూడా చూస్తాను. అందుకని ఎక్కడైనా ముగ్గురు గుంటలు కావాల్సి ఉన్నా, చెక్డాములు కావాల్సి ఉన్నా, లేదా గుంటలు మరమ్మతులు చేయాల్సిందా, మీ ఊరికి వచ్చిన వర్షపు నీళ్లు మీ ఊరు దాటి బయటకు రాకుండా మీలోని ఇంటి మీ బోర్డులోకి నీళ్ళు వచ్చి మీ చెరువుల్లోకి మీ బావుల్లోకి నీళ్లు రాకపోతే మీ బోర్డులోకి నీళ్లు వస్తే అక్కడే సిరి సంపదలు మీరు పండించగలరు. అది సముద్ర పాలైతే ఉప్పు నీళ్ళు పాలైతే ఇక్కడ పడితే మీరు సిరి సంపదలు ఇచ్చే మీరు బంగారం భవిష్యత్తుకి నాంది పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు అన్నింటికీ సిద్ధంగా ఉంది, మీరు కూడా గ్రామంలో అందరూ కలిసి వచ్చి మన ఊర్లో పడ్డ నీళ్లు మన ఊర్లోనే ఉండేటట్టుగా మీరు ఏ కార్యక్రమం చేసినా దానికి మేము సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు అంటే మీ గ్రామానికి కొంచెం డ్రైనేజీల కాడి నుంచి రోడ్లు కాడి నుంచి ఎక్కడి కావాలో అవన్నీ కూడా తెలియజేయండి. వాటిని కూడా ఉపాధి హామీ ద్వారా మనం ఏర్పరచుకునేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ వ్యక్తిగతంగా మీ పంట పొలాలకు దారులు కావచ్చు, లేదా గట్లు కావచ్చు, నేను ఇంకుడు ఉంటే మీ పొలాల్లో ఫామ్ కావచ్చు, ఏమి కావాలని అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని సహకారం చుట్టినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మన అందరం కూడా అభినందిస్తూ మనం వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ఊరిని మనం బాగు చేసుకోవడానికి ఎవరో వెళ్ళినా మీరు అందరూ కలిసి నాతో నడవండి, నేను కూడా ఎల్లప్పుడూ మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం నార్త్ అమెరికాకి
పిలిచి మాతో కలిసి మాట్లాడేదానికి అవకాశం కల్పించింది. గ్రామ ప్రజానీకానికి అందరూ కూడా పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇంత జాబ్ కార్డు ఉండాలి. కొత్తగా వచ్చాం, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఉన్నాయండి. ఇది ప్రభుత్వం ఇస్తే సొంతం దగ్గర తీసుకోండి, ప్రేమించండి, అనుమానించండి, ఆహ్వానించండి. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ద్వారా పని కల్పిస్తే ఎప్పుడైతే ఎక్కువ పనులు జరుగుతాయో ఆటోమేటిక్ గా మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనకి ఎక్కువ అమౌంట్స్ మన మండలానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్ గా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వర్షాలు వచ్చేంత ఉండాలి. కానీ రైతులు పంటలు వేసుకునే టైంలో మటుకు ఉపాధిని ఆపండి. రైతులకు కూలీలు కనుక రైతులు అనుమతించే పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ ఉపాధి హామీ కల్పించాలి. కానీ రైతులు పంట పొలాలు వేసుకునేటప్పుడు రైతులు కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని నేను చూపించాను కూడా మనం తెలియజేయండి. మేము కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకోబోతున్నాం. త్వరలో అగ్రికల్చర్ రైతుల పొలాల్లో ఉన్నటువంటి చందత్తులు కానించి వీటిని కూడా ఉపాధి హామీలో పెడితే ఇంకా రైతుకి ఈ రోజు గిట్టుబాటు లేక రైతు అనుమతిస్తున్నారో వాళ్ళకి ఉపాధి హామీ ద్వారా కొంత చేయూతనిస్తే ఇంకా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను ప్రభుత్వానికి రేపు అసెంబ్లీలో ప్రచారం చేసేదానికి నేను ఆల్రెడీ స్పీకర్ గారికి కూడా తెలియజేసినా అదృష్టం బాగుండే లేఖలు ఇలా దొరికితే తప్పకుండా రైతుల కోసం అనేక విషయాలు కూడా నేను మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు పాల్గొనేటానికి అవకాశం కల్పించినటువంటి నాయకత్వంలో ప్రజానికానికి మా ప్రభుత్వ యంత్రాంగానికి మా ప్రభుత్వ అధికారులు సంతోషంగా పనిచేయడానికి అవకాశం ఉన్నారు. అధికారులను సభ్యులను చేసుకుని వాళ్ళతో అనేకం కానీ ఫ్రెండ్లీగా మూగండి. శాసించడం కాదు, శాసిస్తే ఒక్కసారి జరుగుతుంది, ప్రేమిస్తే జీవితకాలం జరుగుతుంది. అధికారులతో మమేకమైన పనులు చూపించుకోండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సలహా తీసుకుంటున్నారు. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.